వస్తవారా హరీష్ రావు గారు పోటీ చేద్దాం, వస్తవారా కేసీఆర్ ఉదయం పోటీ చేద్దాం. నువ్వు అనుకుంటున్నావు ఈ పిల్లగాడు బక్క పల్చడి పిల్లగాడు, బక్క పల్చడి పిల్లగాడు దిక్కులేని పిల్లగాడు అనుకుంటున్నావు. దిక్కులేని పిల్లగాడు కాదు, నేను గుర్తుపెట్టుకో. ఈ హుజరాబాద్ ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్న బిడ్డను గుర్తుపెట్టుకో. చోటు సంపాదించుకున్న బిడ్డను నువ్వు 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన, 15 లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చిన, మా గొల్ల కురుమలకు గొర్రె ఇచ్చిన, మీరు మొత్తం కులాల వారిగా దావతులు పెట్టినప్పటికి కూడా, ఊర్లకు ఊర్లే పాలుగా మార్చిన, బిర్యానీ తినిపించినప్పటికి కూడా, ఓటుకు 20,000 రూపాయలు ఇచ్చినప్పటికి కూడా, ఇవాళ వాళ్ళ గుండెల్లో ఉన్న బిడ్డ ఈతలు రాయిందో తప్ప, ఈ ఓట్ల కోసం ఇస్తున్నాడు, ఓటను చిరవర్గిస్తున్నాడు తప్ప. ఇక్కడ నా కోసం నేను వచ్చి పనిచేసిన వీళ్ళకు, నేను వచ్చి పనిచేసి ఇక్కడ ఎంపీటీ గెలవడానికి, నేను ఇక్కడ పనిచేసిన ఎంపీ గెలవడానికి ఏమన్యాయం చేసినని చెప్పి నాకు అన్యాయం చేస్తుండో వాళ్ళ అంతరాత్మకు వెళ్ళిపెడుతున్నాడు. కానీ ఏదో మీరు అనుకుంటారు నేను చెప్తానే ఓట్లు పడతాయని. ఎవరు ఎవరు చెప్తే ఓట్లు పడవు. ధర్మం ఏందో అధర్మం ఏందో న్యాయం ఏందో అన్యాయం ఏందో పనిచేసే బిడ్డెవడో పని దొంగ ఎవడో ప్రజలకు తెలుసు. దాన్ని బట్టే ఓట్లేస్తారు తప్ప ఏదో నువ్వు పోయినంత మాత్రం ఓట్లేస్తారని మాత్రం భ్రమలు పడకని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రేపు చూసుకుందాం, రేపు తప్పకుండా చూసుకుందాం. రేపు గతంలో కూడా చూసిన కనీసం నా ఫోటో కూడా పెట్టలేవు. కానీ అయితే నేను అన్నా నా ఫోటో పెట్టేస్తే ఏమవుతుందా, 4 ఓట్లు పడితే నీకు నా ముఖం చూస్తా అని చెప్పిన. ఏ నీ ముఖాన్ని పడదు, నా ముఖాన్ని పడింది. ఏ ముఖాన్ని పడే ఓట్లు, గుద్దుడు గుద్దుగా దిమ్మ తిరిగిపోయింది. ప్రజలు ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, ప్రజలు ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. తాత జాగీర్ లాగా ఓట్లకు పుట్టినని సర్పంచ్ పదవి, 10 ఓట్లకు పుట్టినని ఎమ్మెల్యే పదవి, 10 ఓట్లకు పుట్టిన నీ ఎంపీపీ పదవి ప్రజల కోసం వాడే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే, కళ్ళు నెత్తికెక్కి పిచ్చి పిచ్చి ప్రయత్నం చేస్తే, ఎట్లా కర్రు కాల్చి వాద పెట్టానో ప్రజలకు తెలుసు తప్ప నాయకులు తెలియకపోవచ్చని చెప్పాను. నీ చెలుపూరు గ్రామ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇవాళ నేను 12-13 రోజుల పాటు పాదయాత్ర చేసుకు నేను బయటకు వచ్చిన ఒక్క బర్క పల్చడి నా ఈటల రాజేందర్ మీద ఎంతమంది మంత్రులు వచ్చి కొట్లాడుతాండ్రే, ఎంతమంది ఎమ్మెల్యే వచ్చి కొట్లాడుతాండ్రు. ఇవాళ సిద్దిపేట నుంచి వెళ్ళి ఇదే చెలుపూరు గ్రామానికి 50 మంది 100 మంది వచ్చిరట, 200 మంది వచ్చిరట. కానీ ఒక్క మాట అడుగుతారా లేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అవునా, ఈటల రాజేందర్ అంటాడు ఒక మనిషి మీద సిద్దిపేట నుంచి ఒక చెలుపూరు గ్రామానికి 200 మంది వచ్చి ఆయన బండిగ పిసికి ప్రాణం ఉండగానే బొంద పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగుతారా లేదా మీరు చెప్పండి. వచ్చింది మీ దగ్గర మీ దగ్గర ఏమైతే చేసుకున్నారో మా దగ్గర అదే చేసుకున్నాం మేము. నువ్వు ఎట్లా కష్టపడి పని చేసినావో మేము కూడా గట్ల ఎప్పటి పని చేసినాం. ఇవాళ ఏ గ్రామానికి పోయినా బిడ్డ నీకు అన్యాయం జరిగింది, నీ కళ్ళలో మట్టి కొట్టిండ్రు, వాళ్ళ భర్తం భర్తం అని చెప్పి అలా శపథం చేస్తూ ఉంటే నన్ను ఓడగొట్టడానికి 5 మంత్రులు పనిచేస్తాను. కమలాపూర్లో 1 మంత్రి పనిచేస్తాడు, హుజరాబాద్లో 1 మంత్రి పనిచేస్తాడు, జమ్మిగుంటకు 1 మంత్రి వచ్చి తన దగ్గర మాత్రం ఏం చేసుకోడు, కానీ ఇక్కడ ఇంటికి తిరుగుతాడు. వేణువెంకలు 1 మంత్రి పనిచేస్తాడు. గింతమంది మంత్రులు, గింతమంది ఎమ్మెల్యేలు మొత్తం ఊర్లకు ఊర్లు దావతలు పెట్టి బిర్యానీలు తినిపించి వార్డు మెంబర్కి ఇంత కావాలి, సర్పంచ్కి ఇంత కావాలి, ఉప సర్పంచ్కి ఇంత కావాలి, ఎంపీటీసీకి ఇంత కావాలి, సంఘ ప్రతిలు కూడా పిలుచుకోవాలి. నేను అడుగుతా ఉన్నా మీకు దమ్ముంటే రా ధైర్యంగా, మేమేం చేసినామో మీరేం చేసినామో కలిసి చెప్పుకోవాలి. కానీ మీకు దమ్ము లేదు, ఓడిపోతామనేటువంటి భయంతో పిచ్చి పిచ్చి పని చేస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను చేసినటువంటి పని ఏదో వస్తూ ఉంటుంది. 2014 రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రులుగా ఏం పని చేసినో అవన్నీ మీకు కళ్ళ ముందు ఉన్నాయి. ఒక చెలుపూరు గ్రామం గతమేందో ఇప్పుడేందో నేను చెప్పుకోవాల్సక్కర్లేదు.
కొత్తవాళ్ళమే కావచ్చు గాక చిన్న కుటుంబాన్ని చెలి వచ్చి ఉండొచ్చు గాక కానీ గతంలో పెద్ద పెద్ద మంత్రులుగా పని చేసిన ఉన్నారు చరిత్ర చెప్పున ఉన్నారు కానీ ఏమి చేసిందో గ్రామాల్లో మీకు తెలుసు ఇకనే రైతు బంధు ఓపెన్ చేస్తున్నప్పుడు మీతో పాటుగా నేను కూడా గుల్లే ఉన్న దుబ్బల దాకా పాదయాత్రలు వచ్చింది మీరు రైతు బంధు ప్రవేశపెట్టినారు దుబ్బల వరకు 4-5000 మంది మహిళలు నాడి ముఖ్యమంత్రి గారు నాకు ఇన మా తమ్ముడు నా కుడుపు సంగం ఉన్నాడు ఈ తమ్ముడు నాకు ఇతడు చెప్పి చెప్పిండు అవన్నీ గత చరిత్ర పని చేయకుండా చెమట వడపకుండా ఒళ్ళు వంచకుండా ఆ పేరు రాలే పేరు ఎప్పుడు కూడా కొనుక్కుంటే వచ్చేది కాదు అనుకుంటే అసలు అసలుకే రాదు ఇవాళ గట్ల పనిచేసిన నేను ఏకాయకిన మన కరోనా రోగం వస్తే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాధినేతలే కన్నీళ్ళు పెట్టిండ్రు తట్టుకోలేక కాపాడుకోలేక తనను తాను కూడా కాపాడుకోలేక ఎంతోమంది మీరు చూసిండ్రు ఒక్కొక్క నర్సు ఒక్కొక్క డాక్టర్ దవాఖానకు పోతే 10 రోజులు 15 రోజులు కుటుంబం ముఖం చూడకుండా మనుషుల్ని కాపాడుకుంటున్నాం శవాల మధ్యలో గడుపుతున్నామని చెప్పి పోస్టులు పెట్టేటప్పుడు భయపడని మనిషి లేకుండే దుఃఖపడినటువంటి మనిషి లేకుండే కానీ ఇవాళ అట్లాంటి సందర్భంలో నాలాంటి వాడిని కుటుంబాన్ని పక్కకు పెట్టి సంవత్సర సంవత్సరాల కాలంగా కరోనా పేషెంట్ల మధ్యలో హాస్పిటల్ చుట్టూ తిరిగి ప్రజల్ని కాపాడే ప్రయత్నం ఏం చేసినా కూడా మీకు తెలుసు ఇవాళనే బయటికి వెళ్ళినా నేను రేపు ఉరుములు పడ్డా ఉరుములు ఉరిమినా పిడుగులు పడ్డా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఎన్ని వందల కోట్లు ఒక్క ఈటల దాని మీద 1000 కోట్లనే ఖర్చు పెడతారట ఒక ఈటల దాని కాన్సెన్సీలో 5000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తారట మీకు ఇవాళ హాస్పిటల్ పక్కకే కట్టిస్తాను వచ్చింది మా వాళ్ళు నమ్ముతారు గొర్రెలేక నమ్ముతారు వచ్చిందా ఎప్పుడైనా మాట్లాడిన ఎప్పుడైనా ఒక్క మంత్రి అయినా అంతకుముందు వచ్చిందా ఒక ఎమ్మెల్యే అయినా వచ్చిందా అసలు నేను వచ్చినా ఎందుకు వాళ్ళకు ప్రేమ వాళ్ళకు ప్రేమ ముదిరాసంగా ఓట్లు 2000 ఉన్నాయి ఈ ఓట్లు పడాలని చెప్పి ప్రేమ ఇక ఈటలందరూ ఒడగొట్టాలంటే ఈ ఓట్లు కావాలని ప్రేమ మరి నన్ను బొండిగా పిసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను కాపాడుకుంటారా నన్ను కాపాడుకుంటారా నన్ను చంపుకుంటారా అని మీ చేతిలో ఈ మొత్తం గ్రామంలో దళిత బిడ్డలు కావచ్చు ముదిరాజు బిడ్డలు కావచ్చు మా గౌడ సోదరులు కావచ్చు ఇతర మా రాజకులు కావచ్చు మా విశ్వ బ్రాహ్మణులు కావచ్చు అందరికి కూడా ఈ బిడ్డ కులం కోసం ఉన్న బిడ్డ కాదు మతం కోసం ఉన్న బిడ్డ కాదు ఎక్కడ ఆకలి ఉండదో ఎక్కడ దుఃఖం ఉండదో ఆకలిలో ఆ దుఃఖంలో భాగం పంచుకునే బిడ్డ ఈ బిడ్డ గుర్తుపెట్టుకోండి ఎక్కడ సాగు ఉన్నా ఎక్కడ బాగున్నా ఇంకా సాయం చేసిన బిడ్డ తప్ప చేయి సాపే బిడ్డ కాదని చెప్పి గుర్తుపెట్టుకో ఇవాళ ఎట్లా ఉన్నాడో 2004లో వచ్చినా ఎట్లా ఉన్నాడో ఇవాళ గట్టినే ఉన్నా రేపుడు గట్టినే ఉంటుంది తప్ప నాకు మాత్రం ఎప్పుడు అహంకారం పెరగదు నేను ఎప్పుడు చెప్పుకోను వచ్చి మీ కళ్ళ ముందు ఒక రోడ్డు ఉంటుంది ఇవాళ చూసినా ఎక్కడైనా ఉన్నాయా ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క నియోజకవర్గంలో ఇట్లాంటి రోడ్లు ఉన్నాయా చూసినామని చెప్పండి ఇట్లాంటి చెక్ డ్యాంలు ఉన్నాయా చూసినామని చెప్పండి ఇట్లాంటి బ్రిడ్జిలు కట్టినా చూసినామని చెప్పండి వాళ్ళు మాత్రం పని చేయరు పని చేసిన మాత్రం బంధు పెట్టే ప్రయత్నం చేస్తారు నేను అన్నా వాటిలో కొనుగోలు సెంటర్ల గురించి మీకు తెలిసి ఐకేపీ సెంటర్లు ఉంటాయి ఊళ్ళల్లో ఐకేపీ సెంటర్లో వడ్లు కొంటాం ఆ వడ్లు కొంటే కూడా తీసుకపోతే 4 కిలోలు కట్ చేస్తారు 5 కిలోలు కట్ చేస్తారు బస్తకు 40 కిలోల బస్తకు 4 కిలోలు కట్ చేస్తారు 3 కిలోలు కట్ చేస్తారు క్వింటల్ పెట్టడం 10 కిలోలు కట్ అవుతున్నాయి ఇప్పటికే పరిస్థితి మంచి లేదు మళ్ళీ ముఖ్యమంత్రి చెప్పిండు వడ్ల కొనుగోలు కొనకపోతే వడ్లు కొనకపోతే రైతుల బతుకులు అధోగతి పాలవుతాయి దయచేసి అర్థం చేసుకో ఐకేపీ సెంటర్లు ఉంటాయి వడ్లు కొంటాయని చెప్పిన బిడ్డ అందుకే ఇవాళ నాలాంటి రైతుల కోసం మాట్లాడుతున్నప్పుడు నాలాంటి వాడిని పెన్షన్ల కోసం మాట్లాడుతున్నప్పుడు నాలాంటి డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాలాంటి నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నప్పుడు నిరుద్యోగ పిల్లలకి 3116 రూపాయలు ఇస్తానని చెప్పినప్పుడు గట్లాంటి అడుగుతాయి నా మీద కక్ష కట్టి పనిచేసింది తప్ప నీ బిడ్డ గుర్తుపెట్టుకో
మచ్చతేడి బిడ్డ గుర్తుపెట్టుకో, ఎవరికి చేసాబడి బిడ్డ గుర్తుపెట్టుకో. ఎక్కడ కూడా సాయం చేసిన బిడ్డ తప్ప ఎక్కడ కూడా ఇంత కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకునే బిడ్డ తప్ప కూడా కాదని చెప్పి మీకు మనవి చేస్తూ. చాలా కష్టపడి పోరాడి 60 దశాబ్దాల కాలం నిరవేర్చుకొని చాలా కష్టం తర్వాత మనం అనేక త్యాగాల తర్వాత ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కాబట్టి సాధించుకోక ముందు చాలా మంది ఎవడెవడు ఎక్కడ ఉన్నాడో మనందరికీ తెలుసు. సాధించుకున్న తర్వాత నేనే సిపాయిని అంటే నేనే సిపాయిని రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తులు ఉద్యమం చివరిలో వచ్చేదో తూతూ మంత్రంగా జాయిన్ అయినోళ్ళు కూడా ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో అనేక కార్యక్రమాలను మనం ఆవిష్కరించాం, ఒకటి రెండు కాదు. కొన్ని కార్యక్రమాలు అయితే ప్రపంచంలో కూడా ఎక్కడ లేవు, ఇండియాలో కాదు. అట్లాంటి చక్కటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలి అంటే ఏదో హడావుడిగా తమాషగా చెక్కిలు గింతలు పెట్టడానికి అట్లా కాకుండా నిజంగా దాని యొక్క ఫలితము దాని యొక్క ప్రయోజనము ఆశించి ఆలోచించి మనం తీసుకున్నాం. మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంలో. నేను 2014 ఎన్నికల కంటే ముందు చాలా మందికి రాష్ట్రం వస్తుందంటేనే నమ్మకం లేదు. ఆ తర్వాత నేను చెప్పిన టీఆర్ఎస్ గవర్నమెంట్ గ్యారంటీగా వస్తుంది రా భయ్, కంపల్సరీ వస్తుంది, దాన్ని ఇవాడు ఆపలేడు. కాబట్టి మేనిఫెస్టో తయారు చేయండి, మనం ఏం అమలు చేస్తామో అని అంటే ఇక్కడ ఇదే తెలంగాణ భవన్లో కూర్చొని అప్పుడు కడియం సీఆర్ గారికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ బాధ్యతలు ఉండే ఒక మాజీ ఐఏఎస్ అధికారి ఉండే ఏకే గోయల్ గారు అని చెప్పి టీఆర్ఎస్ పొలిటి బ్యూరో మెంబర్గా ఉండి మాట్లాడుతూ ఉంటే నేను ఒక మాట అడిగినాను. మేనిఫెస్టో ప్రస్తావన వచ్చినప్పుడు అనేక విషయాలు రాస్తున్నప్పుడు దానిలో పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. వస్తే నేను ఒక మాట అడిగిన, గోయల్ గారు పేదవాళ్ళని ఉద్దేశించి మనం ఏదో పెన్షన్ ఇస్తా ఉన్నాం, ఎందుకు ఇస్తాం ఈ పెన్షన్ అని అడిగిన. వై వీ గివ్ పెన్షన్స్ అట్ ఆల్, ఎందుకు ఇస్తాం అసలు? ప్రభుత్వం అంటే ఏదైనా చేస్తే గుడ్డిగా ఎడ్డిగా ఎటుపడితే అంటే ఏదో హడావుడిగా ఆగమాగం జగన్నాథం చేయొద్దు కదా, ఒక బాధ్యత్వం చేయాలి. ఎందుకు ఇస్తామండి పెన్షన్లు అని అడిగిండి. వాళ్ళని ఏదో ఆదుకుందామని ఇస్తాం సార్. ఆదుకోవడం అంటే ఏంది? భర్తను కోల్పోయినటువంటి విధవా స్త్రీలు కావచ్చు, ఒంటరి స్త్రీలు కావచ్చు, వృద్ధాప్యం సంభవించి ఆలనా పాలన లేనటువంటి వృద్ధులు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, వాళ్ళు పాపం సమాజానికి సేవ చేసి రిటైర్ అయ్యే దశలో ఉన్నారు, లేదా ఏదో కారణం చేత అశక్తులైనరు, లేదా వాళ్లకు అంగవైకల్యం ప్రాప్తించి వికలాంగులైనరు. అట్లాంటి వాళ్ళని ఆదుకోవాలి, పప్పు పులుసు రెండు పూటలు తిని వాళ్ళ జాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని ఆశించి మనం పెన్షన్ ఇస్తాం. మరి ఏ పడుతున్న పెన్షన్ ఎంత? 200 రూపాయలు. రెడ్డి నాయకర్ వచ్చి కూర్చోబెట్టండి. ఈ 200 రూపాయలతోని ఏం సరిపోతుంది? సరిపోదు. మరి ఎట్లా? మరి 200 ఎందుకు ఇస్తున్నట్టు? ఏం కారణం చేత ఇస్తున్నట్టు అంటే జవాబు లేదు. ఏం కావాలి సార్ మీరు ఏం కొడుతున్నారంటే 2 పూటలు తినన్నాయి బాబు, అంతకనేం లేదు, ఇంకో నేను చేయిజాపి అడుక్కునే పరిస్థితి లేకుండా వాళ్ళని అన్నందిని పండుకుంటే చాలు అంతే అని ఆయన అన్ని లెక్కలు పెట్టిండు. బియ్యానికి గింత, చింతపండు గింత, పప్పు గింత, పులుసు గింత అని లెక్క పెట్టి 675 రూపాయలు అయితే సరిపోతుంది సార్ అన్నాడు. నేను అనగా ఈ పేదోళ్ళ కాడనే కొసరా నావా, నాకు అర్థం కాదు, 1000 రూపాయలు పెట్టు, దేవుడు మనిస్తే మళ్ళీ పెట్టుకుందామని చెప్పి 1000 రూపాయల పెన్షన్ ప్రకటించారు. తెలంగాణ వచ్చిన కొత్తలో తొలి రోజులలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది, ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం ఎప్పుడు కూడా రాష్ట్రంగా లేదు, కొత్తగా రాష్ట్రమైంది. మరి దీని అంశం ఏంది, అప్పు ఏంది, ఆదాయం ఏంది, ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి, ఏ దారి పట్టాలి, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండేది. ఒక చిన్న విచిత్రమైన కథ జరిగింది. అంతకుముందున్న ముఖ్యమంత్రి గారు వాడిన కార్లు నాకు వాడకానికి వచ్చినాయి, నేను ముఖ్యమంత్రి అయితే. అవన్నీ నల్ల కలర్లో ఉండే, నాకు బ్లాక్ కలర్ నచ్చదు. ఒక ఆయన ఐజీ సెక్యూరిటీ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్స్. ఈ ముఖ్యమంత్రి ఏకే కారు దిగే కారు ఆయన చూస్తాడు అనమాట. ఆయన అడిగిన నేను ఇది బాగాలేవు కానీ నల్ల కార్లు బాగాలేదు కొనుక్కుందాం సార్, కొనుక్కుందామని సార్ ఆగు సంసారం ఇప్పుడే మొదలుపెట్టినాము.
తిలకాలు చేయాలి ఎట్లా చేద్దాం అని ఏం లేదు సార్ గీకేసి తిలకాలు తీసుకుందాం మంచిదా పని చేయమని నేను చెప్పాను షెడ్యూల్ తీసుకుని ఇంకో మూడో గంట తెలవకుండా పాపం రెండు మూడు రోజులు అన్ని మొత్తం నల్లటి మార్చి తెల్లటి తీసుకుని తెచ్చాడు అయితే ఈ సంగతి ఎట్లో ఎట్లో పోయి మన గవర్నర్ గారు తెలిసినప్పుడు నరసింహన్ గారు అని మన గవర్నర్ నేను ఒక రోజు రాజభవన్ పోతే ఏమయ్య కేసీఆర్ నువ్వు బాగా పిసినారు పీజీడి మనిషి ఉన్నావు నువ్వు రంగు గీకేసినాడు నిజమేనా అంటే గీకేసుకున్నా ఎందుకు కొనుక్కోకపోయినా కొత్త కార్లు అంటే భయమయ్యా బాబు కొద్ది రోజులు ఆగాలి మాకు ఇది ఏం అర్థమైతే లేదు కొద్దిగా నాలుగైదు నెలలు గడిస్తే మా కథ ఏందో మా లక్షణం ఏందో మాకు తెలుస్తుంది దాన్ని బట్టి పథకాలు రూపకల్పన చేసుకుంటాం అందువల్ల కొంచెం ఆచి తూచి అడుగులు వేస్తున్నామని చెప్పిన అంటే అంత జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా మనం వ్యవహారం చేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈరోజు ఎన్నో విషయాలలో ఒకటి రెండు మూడు కాదు అనేకమైనటువంటి విషయాలలో ఈ దేశంలోనే నంబర్ వన్ స్టేట్ కింద మనం ఉన్నాం అన్ని చాలా విషయాలు అది నేను చెప్తలేను నేను డబ్బా కొట్టలేను పార్లమెంట్లో రోజు ఎవడో ఒకడు వచ్చినాడుగా మంత్రి సమాధానం చెప్పు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉన్నది ఏ రంగంలో తెలంగాణ నంబర్ వన్ ఉన్నది అనే విషయాలు చెప్తా ఉన్నాను అటువంటి జాగృత వ్యవహారం చేస్తూ ఇక్కడ దాకా వచ్చినాం మనం ప్రయాణం సాగుతుంది సరే ఈ మధ్య ప్రాసెస్లో చాలా జరుగుతూ ఉంటాయి రాజకీయాలు అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి కామన్ అవి జరగడం అనేది రొటీన్ వ్యవహారం పెద్దదో గొప్ప కథ కాదు ఇటీవల కాలంలో దాదాపుగా నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ లోపల చెప్తా ఉన్నాను ఐదు సంవత్సరాల నుంచి సరే మనం 1000 రూపాయల పెన్షన్ 2000 చేసినాం బియ్యం 4 కేజీల నుంచి 6 కేజీలు చేసినాం నలుగురు సభ్యులకే పరిమితి ఉంటే లేదు ఎంతమంది అంతమందికి ఇవ్వనం ఇట్ అనేక విషయాలు ప్రతి కార్మిక వర్గం యొక్క సమస్య తీసుకొని కొన్ని చర్యలు తీసుకున్నాం సమైక్య పాలనలో హైదరాబాద్లో గీత కార్మికుల మట్టి నోట్ల మట్టి కొట్టి మొత్తం కళ్ళ దుకాణాలు బంద్ పెట్టించింది అప్పుడు ఉన్నటువంటి లిక్కర్ లాబీలు చీప్ లిక్కర్ లాబీల తల ఒగ్గి వేలాది మంది గీత కార్మికుల నోళ్లు దెబ్బ కొట్టిండ్రు ఇమీడియట్ దాన్ని పునరుద్ధరించారు వాళ్ళకి చెట్ల రకం అని ఉంటుంది పెద్ద బాధ అన్నమాట వాళ్ళు వచ్చి పెద్ద మంది మామూలు వసూలు చేయడం అంతకుముందు నా చెట్ల రకం బకాయిలన్నీ మాపు చేసినాం శాశ్వతంగా చెట్ల పని తీసి ఉత్తరపడేసినాం ఇలా లేదు వాళ్ళు పడితే చెట్టు మీకలు పడితే లేదా చనిపోతే ఇంకోటి అయితే ఇన్సూరెన్స్ పెట్టినాం దానికి సంబంధించి కూడా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నాం ఇట్లా గీత కార్మికుల విషయంలో కావచ్చు చేనేత కార్మికుల విషయంలో కావచ్చు గొర్రెల కాపర్ల విషయంలో కావచ్చు మత్స్యకారుల విషయంలో కావచ్చు నాయి బ్రాహ్మణ సోదరులు రజక సోదరుల విషయంలో కావచ్చు ఏమేమి చేయగలుగుతాము అని ఆలోచించి కార్యక్రమాలు కొన్ని తీసుకొని పోతూ ఉన్నాం అట్లానే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి ఎంబీసీ వర్గానికి చెందినటువంటి అనేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సంబంధించి కూడా కార్యక్రమాలు తీసుకున్నాం దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం బడ్జెట్ అలొకేట్ చేసినాం దాని ద్వారా కూడా కార్యక్రమాలు జరుగుతాం అట్లాగే ఆనాడున్న పరిస్థితులలో మన రైతాంగం కకావికలు అయిపోయి ఉండి గ్రామీణ వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయి ఉండి రైతులందరూ వలసలు పోవడం కూలి పని చేయడం కరెంటు రాదు నీళ్లు రావు ఎరువులు దొరకాయి విత్తనాలు దొరకాయి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా భయంకరమైన పరిస్థితి ఉండేది వాళ్ళని ఆదుకోవడం కోసం రైతు బంధు తెచ్చినాం ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం ఇంకా అనేక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే బీమా సదుపాయం కల్పించినాం దాని ఫలితంగా ఈరోజు అద్భుతంగా పోయిన సంవత్సరం 1 కోటి ఎకరాల పైచీలకు భూమి సాగైతే 3 కోట్ల టన్నుల ధాన్యం వరిధాన్యం పండింది మన తెలంగాణ ఆ జోకేటోడు జోకలేక సచ్చిండు మోసేటోడు మోయలేక సచ్చిండు లారీలు గుంజలేక సచ్చినాయి మంత్రులు వచ్చి నా మీద వాడి సివిల్ సప్లైస్ మంత్రి గారు జూలైలో కూడా ప్రొక్యూర్మెంట్ నేను జూలైలో వాడి చేస్తాడా ఇండియాలో ఏమంటే ఏం చేయమంటావు సార్ ఎంత దొంగినా దంగతలు నడతనే ఉన్నామని చెప్పి అన్ని ఆ రైతు వేదికలు పాఠశాలలు కరోనాతో బంద్ ఉండే కాబట్టి జూనియర్ కాలేజీలు అని గోడౌన్లు అయిపోయినాయి ఎక్కడ పడితే అక్కడ అది ఇక్కడ మంచి ఫలితం వచ్చింది అద్భుతమైన ఫలితం వచ్చింది అట్లానే పటిష్టమవుతా ఉంది ఆ రంగం ఇంకింత పటిష్టపడతా ఉంది ఒక రెండు ప్రాజెక్టులని పాలమూరు సీతారాం అయిపోతే తెలంగాణ ఒక కాశ్మీర ఖండమే ఎవడెటువైనా బట్టకు పొట్టకు సావులేని రాష్ట్రం అయిపోతుంది అద్భుతంగా బతుకుతుంది రాష్ట్రం